రాష్ట్రమయాప్తంగా ఎదిగిన వారు చాలా తక్కువ కానీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే అనూహ్యంగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రస్థాయి నేతగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు తెచ్చుకున్నారు యువతలో అతనికున్న ఫాలోయింగ్ అతి తక్కువ మందికే ఉంది శాప్ చైర్మన్ గా బైరెడ్డి ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు శాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో సిద్ధార్థ రెడ్డి పేరు పిలిచినప్పుడు దాదాపు 5 నిమిషాలకు పైగా హాలు మారుమోగిపోయింది ఆ క్రేజ్ చూసిన మంత్రులకు కూడా మతిపోయినంత పనైంది అయితే ఈసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది దీనికి అనుగుణంగానే సిద్ధార్థ రెడ్డి కూడా రాజకీయ ఎదుగుదలను కోరుకుంటున్నారు అయితే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులకు గాని ఎంపీ అభ్యర్థులకు గాని పోటీ చేయడానికి తీవ్ర పోటీ నెలకొంది కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ముగ్గురు చెప్పున టికెట్ల కోసం పోటీ పడుతున్నారు అంతటి తీవ్రమైన పోటీ నెలకొన్న సందర్భంగా బైరెడ్డికి రానున్న ఎన్నికల్లో సీటు కేటాయించాలని అతని అనుచరులు ముఖ్యమంత్రి జగన్ పై ఒత్తిడి తెస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు సమన్వయకర్తగా ఉన్నప్పటికీ అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో అక్కడ అవకాశం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులే ఉన్నారు ఇక్కడ ఏదో ఒక సీటు కేటాయించమని వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు అనుచరులు అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే తర్వాత ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారన్న సంకేతాలు అందుతున్నాయి అయితే పనితీరు మెరుగుపడని వారికి తన సర్వేలో విజయం సాధించలేని వారికి సీట్ ఇవ్వనని జగన్ ఖరాఖండిగా తేల్చేశారు రానున్న ఎన్నికల్లో పనిచేయని వారిని తొలగిస్తారన్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక నియోజకవర్గంలో తమ నాయకుడికి సీటు దొరకకపోతుందా అని బైరెడ్డి వర్గం ఆశగా ఉంది ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నప్పటికీ ప్రస్తుతం నంద్యాల ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి పోచాను మార్చరు కర్నూలు నుంచి సింగరి సంజీవ్ కుమార్ ఉన్నారు సీటు దక్కడం అంత సులువేం కాదు ముఖ్యమంత్రి జగన్ ఇవ్వాలనుకుంటేనే ఏదో ఒక నియోజకవర్గం ఖరారవుతుంది అప్పటి వరకు ఓర్పుగా ఎదురు చూడటం మంచిదని బైరెడ్డి సన్నిహితులు ఆయనకు చెబుతున్నట్లు సమాచారం